ఇండోనేషియాలోని మౌంట్ సేమెరు అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఇండోనేషియాలోని అతి ఎత్తైన అగ్నిపర్వతంగా పేరు పొందిన సేమెరు వరుసగా మూడో ఏడాది బద్దలైంది. దీంతో 1.5 కిలోమీటర్ల వరకు దట్టమైన పొగ కమ్ముకొని చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. పొగ కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అగ్నిపర్వతానికి చుట్టుపక్కన ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 19 కిలోమీటర్ల మేర బూడిద వ్యాపించింది. ఆదివారం తెల్లవారుజామున 2:46 అగ్నిపర్వతం విస్ఫోటనం ప్రారంభమైనట్టు అధికారులు గుర్తించారు. అనంతరం అగ్నిపర్వతం నుంచి భారీగా లావా ఎగిసిపడింది. దీంతో పర్వతం చుట్టూ 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిని అధికారులు డేంజర్ జోన్గా గుర్తించారు. అలాగే లావా తాకే అవకాశమున్న బెసుక్ కోబోకాన్ నది ఆగ్నేయ ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. గతేడాది డిసెంబర్లో అగ్నిపర్వతం పేలిన ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.